15,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలుగా ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీ ఏర్పడిన 3 ఏళ్ల వరకు పంచాయతీ చట్ట ప్రకారమే పన్నులు వసూలు చేసినట్టు అప్పట్లో తెలిపారు. గడువు ముగియనుండటంతో ఇకపై మున్సిపల్ చట్టం ప్రకారం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. పన్నులు కట్టడం ఆలస్యం చేస్తే ఫైన్ పడుతుందని అధికారులు వేధిస్తున్నారంటున్నారు ఇళ్ల యజమానులు. పన్నుల పెంపుపై మండిపడుతున్నారు. పోయిన సంవత్సరం 290 రూపాయలు ఇంటి పన్ను కట్టిన, ఈ సంవత్సరం 11,000 మినిమం వేసినారు. ఈ ఇంట్లోండే వాళ్ళు ఇల్లు అమ్ముకొని కట్టుకున్న వేరే కాడ కిరాయికున్నది న్యాయం. మరి మా పరిస్థితి ఏంటిది? కట్టాలి అంటే కట్టినాం, ఇంకంతే. ఇంటికి రోజు అచ్చుడు, మున్సిపాలిటీ గారు అందరు అచ్చుడు, ఒకరు తప్పదు ఒకరు అచ్చుకుంటా బిల్లు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు కట్టం ఎట్లా కడతాం? వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని, చేసిన తర్వాత తక్కువ అయితేనే కడతామని చెప్తున్నాం మేము కంపల్సరీ. ఆఫీసర్లు అడిగాడు, కౌన్సిలర్ గారిని అడిగినాం, ప్లేస్ చైర్మన్ గారిని అడిగినాం. అడిగినా కానీ మీరు కట్టుకుని కట్టిన తర్వాత తక్కువ చేపిస్తా ఉంటారు, తక్కువ తక్కువ చేపిస్తా ఉంటారు. కట్టిన తర్వాత మళ్ళీ తక్కువ చేయించేది గ్యారంటీ ఉంటా, ఇది వరకు కట్టిరుగా కట్టుకురు అని అంటారు కదా. అట్లే అందుకోసం కట్టమని చెప్పినాం. మీరు ఏం చేస్తారో చేయరు, కేసు పెడతారా పెట్టుకురి. ధర్మపురి పట్టణంలో గతంలో 60% ఇళ్లకు పన్ను 1,000 రూపాయలు దాటేది కాదు. మున్సిపల్ చట్టం ప్రకారం ఇంటి పన్ను 10 రెట్లు పెరిగిందంటున్నారు జనం. గతంలో 1,600 ఇంటి పన్ను వస్తే ఇప్పుడు 27,000 వచ్చిందని చెబుతున్నారు. మున్సిపల్గా చేసిన తర్వాత ధర్మపురిని అత్యంత దారుణంగా చాలా పెరుగుదలతో ఒక 20 టైమ్స్ పెంచడం జరిగింది. ఈరోజు నాకన్న 5,000 రూపాయల ఫీజును, మున్సిపల్ ట్యాక్స్ను సంవత్సరానికి 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇంత దారుణంగా పెంచడం, ఒక సామాన్య మానవులు మధ్యతరగతి కుటుంబాలైన మేము ఎక్కడికి వెళ్తాం? నెలకు 10,000 రూపాయల ట్యాక్స్ అంటే మా ఇంటికి అంత అమౌంట్ వేయాల్సిన అవసరం ఉంది. మాకే ఇల్లు అంతా కూలిపోయి మేము ఉన్నాం. ఇట్లా వేసి ఇంత దోపకం చేసి ఇంత మందిని జనాలను ముంచుకొని తింటే ఎంత బాగుంటుంది? మరి మేము లేని వాళ్ళం, లేని వాళ్ళను పట్టుకొని ఇంత కాల్చక మార్చక తింటుండ్రు. ధర్మపురిలో ఇంటి పన్నులను 1 నుంచి 10 రేట్ల నుంచి 100 రేట్లకి ఇంటి పన్ను దాదాపుగా ధర్మపురి పట్టణంలోని సుమారు 500 ఇండ్లకు 600-500 రూపాయలున్న ఇంటి ట్యాక్సీని 6 నెలలకు 25,000 రూపాయలు, అంటే సంవత్సరానికి ఒక ఇంటి మీద 50,000 రూపాయలు ఇంటి పన్ను వసూలు చేస్తారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా నాకు తెలిసి ఇంత ఇంటి పన్ను ఉండదు. ధర్మపురి పట్టణంలో 4,000కు పైగా ఇండ్లున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 28 లక్షల వరకు పన్ను వసూలయ్యేది. ప్రస్తుతం 1 కోటి పైగా పన్ను వస్తుందని అంచనా వేశారు మున్సిపల్ అధికారులు. రాయికల్ మున్సిపాలిటీలో 4,500 ఇండ్లున్నాయి. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 36 లక్షల ఆదాయం వచ్చేది, ఇప్పుడు 96 లక్షలకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి 50,000కు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. భువన్ సర్వే అంటే శాటిలైట్ ద్వారా, జియో ట్యాగింగ్ ద్వారా కొలతలు తీసుకుంటుంది. అదే బిల్డింగ్ను కొలతలు తీసుకుంటుంది. బిల్డింగ్ భూమి ఉండి బిల్డింగ్ ఎంత హైట్లో ఉంది, బిల్డింగ్ హైట్ను క్యాల్కులేషన్ చేసి అది ఏ కన్స్ట్రక్షన్ ఉందని శాటిలైట్ ద్వారా తీసుకొని అదే ట్యాక్స్ జనరేట్ చేసుకుంటుంది. దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగడానికి వీలు లేదు. ఏమైనా అట్లాంటి జరిగినప్పుడు అట్లాంటి వాటిని మేము సరిచేయడానికి 31 మార్చ్ తర్వాత 1 ఏప్రిల్ నుండి రెవెన్యూ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఎవరికైనా పెరిగిన వాళ్ళకు ఉంటే వాటిని సరిచేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారితే సౌకర్యాలు సదుపాయాలు పెరుగుతాయనుకుంటే పన్నుల భారం పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం.